This is George. Hi, man. My wife just got admitted for delivery. So I'm off to Bapatla. Oh, that's great. How is Moni doing? I think she's fine. Anyways, my folks are there. Actually, listen. Veerappa is leaving to Vizag with some stones. Do you want to join him? Really? Then I will travel with him. Are you sure, Sunny? Or should I arrange any alternative? No. That's absolutely fine. Edevaina mana Veerappa kada. Sorry, what? Nothing. Are yaar, nee maatalu chaala funny ga unnai. I shall let Veerappa know this. Okay. I'm waiting to hear the happy news. Good luck. Thank you, my dear Hindi man. Your outgoing facility is dead. Hello. Ayyo, amma, Sunny, Bucci, amma, Sunny, nen ippude chachi poyela unnanu. Ayyo, enta matalu? Enduku edustunnav? Nen hospital lo unnan, Sunny. Pain ekkuvaga undi, nen aa baadane assalu tattukolekapothunnanu. Naa valla kaavatledu, nen ippude mimmalni choodali. Adi kadu. నెక్స్ట్ వీకే కదా డాక్టర్ డెలివరీ ఉందని చెప్పారు. మరెందుకు ఉన్నట్టుండి ఇప్పుడు? అదంతా నాకు తెలీదు. నాకు నొప్పి రాగానే సాబు తీసుకొచ్చేసాడు. ఇంకో గంట తర్వాత పెయిన్ ఎక్కువ అవుతుందని డాక్టర్ చెప్పారు. ప్రసవం అయ్యేంత వరకు ఇలా పెయిన్ వస్తూనే ఉంటుందట. అదంతా వదిలేండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వెంటనే బయలుదేరండి. నార్మల్ డెలివరీ వద్దనే కదా మనం డాక్టర్ తో మాట్లాడాం. డాక్టర్ గురించి మీకు తెలుసు కదా సన్నీ, కాంప్లికేషన్ ఉంటేనే ఆయన ఆపరేషన్ చేస్తారు. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. మీరు వెంటనే వస్తున్నారా లేదా? కట్ చేసింది. ఈ ఆడవాళ్ళు అసలు ఎప్పటికీ అర్థం కారు. మాట్లాడుతూ ఉంటే మధ్యలో కట్ చేసేస్తారు. హలో డాక్టర్. డాక్టర్, నేను సన్నీ. అక్కడ మీ హాస్పిటల్ అడ్మిట్ అయిన మౌలి హస్బెండ్. హాయ్ సన్నీ, టెల్ మీ. డాక్టర్, మౌలికి ఇప్పుడున్న కాంప్లికేషన్ పరిస్థితుల్లో నార్మల్ డెలివరీ అవసరమా? సిజేరియనే బెటర్ కదా? ఓ, అలాగా? చాలా డెలివరీ చేసినట్టున్నారు. అలా ఏం లేదు డాక్టర్. గత 25 సంవత్సరాలుగా డైలీ 10 మంది పిల్లలు ఈ హాస్పిటల్లో డెలివరీ అవుతున్నారు. సన్నీ ఇప్పుడు ఎక్కడున్నారు? నేను బెంగళూరులో ఉన్నాను సార్. బిడ్డను చూడటానికి రావట్లేదా? ఇదేం ప్రశ్న డాక్టర్ గారు, నేను ఇప్పుడు అక్కడికి రావడానికే బయలుదేరుతున్నాను. మీ భార్య టెన్షన్ ని తట్టుకోలేకపోతున్నారు. ఏ కారణం వల్ల అయినా ఆవిడ పానిక్ అవ్వకూడదు. ఆవిడ మనసును ఇబ్బంది పెట్టకండి. ఓకే డాక్టర్. హావ్ ఏ సేఫ్ జర్నీ. థాంక్యూ. ఉంటాను సన్నీ. థాంక్యూ. హలో లక్ష్మి, సన్నీ హియర్. బిజీయా? లేదు సార్, మీరు కాల్ చేశారు కాబట్టి లేదనే చెప్పాను. నేను మీ క్యాబిన్ కి రావాలా? దాని గురించి ఏం దిగులేదు, కానీ నేను ఇక్కడ ఉండబోవడం లేదు. మరి నేను చేంజ్ చేయాలి? ఆ పక్క క్యాబిన్ లో ఉన్న ఆ ఏడుపు అని చూడాలా? ఎలాగోలా ఈ రోజుకి నా స్వీట్ వాయిస్ విని తృప్తి పడు లక్ష్మి. సరే, అయితే ఎందుకు కాల్ చేశారో చెప్పండి. అదే, బిల్ కట్టలేదని నా పర్సనల్ ఫోన్ నెంబర్ అవుట్ గోయింగ్ కట్ చేశారు. ఇక్కడ నెట్ ఏమో స్లోగా ఉంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు కస్టమర్ కేర్ కి వెళ్ళి బిల్ కట్టేసే. ఎందుకంటే నేను అర్జెంట్ ట్రావెలింగ్ లో ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నారు సార్? అది తర్వాత చెప్తాను. వచ్చేటప్పుడు ఒక సర్ప్రైజ్ న్యూస్ తో వస్తాను. అవునా? అయితే ముందు బిల్ కట్టాలన్నమాట. ఎంత అమౌంట్ సార్? ఒక 700 something. క్యాష్ ని కింద రిసెప్షన్ లో ఇచ్చేస్తాను. వచ్చి క్యాష్ ని కలెక్ట్ చేసుకో. సార్, మీ పర్సనల్ నెంబర్ నాకు ఇంకా ఇవ్వనే లేదు. ఏంటి, ఇంకా ఇవ్వలేదా? ఇంతవరకు ఇవ్వలేదా? ఆల్రెడీ నువ్వే అడిగి తీసుకోవాలి కదా నెంబర్ ని. లచ్చు, దీనికి వాట్సాప్ ఉందా సార్? ఉంటుంది, 24/7. నంబర్ నోట్ చేసుకో. తండ్రిని కాబోతున్న సంతోషంలో నిన్ను విడుదల చేయడానికి నా మనసు సమ్మతించింది. అర్థమైందా లేదా? కర్రీ తుమ్మిదా.